హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సో నైట్ ఫ్రూట్స్ అవి తెచ్చిపెట్టేసి అలాగే పెట్టేసి పడుకునేసామన్నమాట. సో అందుకని ఇంక ఇప్పుడు ఓపెన్ చేసేసి మొత్తం టేబుల్ పైన అవన్నీ క్లీన్ చేసేస్తామని చెప్పేసి. ఇదైతే చాలా చిన్న వ్లాగ్ అండి, సింపుల్గా ర్యాండంగా ఉంటుందన్నమాట. సో ఇంకేంటంటే యాపిల్స్ తీసేసాను, తర్వాత వచ్చి ఈ ప్యాకెట్ వచ్చి ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు అన్నమాట. ఎప్పుడన్నా ఫ్రూట్స్ ఇన్ కేసు లేనప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఆ చక్కెర అవి బాగుండవు అన్నట్లు నేను ఖర్జూరం ప్యాకెట్ తెచ్చుకుంటాను అనమాట. సో అయిపో వస్తుంది ప్యాకెట్, అందుకని తెచ్చిపెట్టుకున్నాను. ఇదైతే మార్నింగ్ టిఫిన్లోకి డాల్ చేశాను అనమాట. మనకు డాబా స్టైల్లో ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. సో ఇది వచ్చి మాకు తిరుమలలో స్వామి ప్రసాదంగా వెన్న ఇచ్చిన్నారనమాట. సో అది ఆ కొంచెం చిలికేది ఎందుకులే అని చెప్పేసి ఆ వెన్నతోనే చపాతీలు కాల్చేస్తున్నాను అనమాట. వెజ్ చేసేసేయచ్చు కదా, నాన్ వెజ్ లేకుండా స్వామిది కాబట్టి వెజ్ ఐటమ్స్ చేసేస్తామని చెప్పి ఇంకా ఆ వెన్నతో చపాతీలు కాల్చేస్తున్నాను. దాల్ చపాతీ అనమాట, చాలా బాగుంటుందండి. ఒకసారి పెసరపప్పుతో డాల్ వేసి డాల్ చేసుకొని తినండి, చాలా సింపుల్ అనమాట. జస్ట్ ఉద్దిపప్పు ఆవాలు వేసేయడము, తర్వాత పచ్చిమిర్చి వేసేయడము, ఇంగువ వేసేసి బ్యాళ్ళు అందులోనే వేయించేసి ఉడకబెట్టేసాయనమాట. భలే టేస్ట్ ఉంటుంది, సేమ్ డాబా స్టైలే ఉంటుందన్నమాట. సో ఇంకా అది అయితేనే ఇంకా ఆఫ్టర్నూన్కి కూడా మన ఏమంటారు ఆకుకూర ఫ్రై చేసేసాను. చామగడ్డలు ఉంటే అవి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా చల్లారాల కదా అనేసి. ఇంకా ఇవేంటంటే మనకు శాల్వాస్ ఉంటాయి కదా, పట్టు వియ్యది, మనకు శంకు, చక్రము, మూనామాలు, శాల్వాస్ ఉంటాయి కదా. సో అవన్నీ పక్కన తీసి పెట్టాను అనమాట. ఉండేటివి కొన్ని వరకు ఒక నాలుగు ఇంట్లో పెట్టుకున్నాము. ఒక మిగిలినవి ఏంటంటే కొంచెం ఫెస్టివల్స్కి బ్యాక్గ్రౌండ్కి కుట్టిస్తామని చెప్పేసి నేను టైలర్ రామ్ దగ్గరికి తీసుకెళ్ళాలని అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. బ్లూ రెడ్ ఉన్నాయి, సో ఒక రెండు ఇంట్లో పెట్టుకొని మిగిలినవన్నీ కుట్టిస్తామని చెప్పేసి తీసుకెళ్తున్నాను. నేను అంతా అయిన తర్వాత నేను చూపిస్తాను మీకు ఎలా కుట్టించాను, తర్వాత ఎలా బ్యాక్గ్రౌండ్కి అని చెప్పి. మనకు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదండి, సో కాబట్టి ఇలా ఇట్లాంటివన్నీ మనం ఎప్పుడూ రేర్గా కానీ వాడము కదా మనం ఇలాంటి శాల్వస్ అంతా. కాబట్టి ఇలా మనం పూజలప్పుడు అలాంటప్పుడు మనం వేసుకోవచ్చు అనమాట బ్యాక్గ్రౌండ్గా, అందుకని ఇలా కుట్టిద్దామని తీసుకెళ్తామని పక్కన పెట్టుకున్నా. ఇంకా ఈ చామగడ్డలు చల్లారిపోయినాయి అనమాట, ఆ లోపల నాకు నీట్గా అంతా పొట్టు తీసేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుందండి, వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ అనమాట. ఇది కూడా మనకు చేపల పులుసు ఎలా ఉంటుందో అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ పడుతుందన్నమాట, సో స్టీల్ గిన్నె మందపాటికి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మీకు స్టీల్ది పెట్టుకున్నా కూడా మీకు నాన్ స్టిక్ లాగా వర్క్ చేయాలనుకోండి, దాన్ని బాగా వేడి చేయండి. పెనాన్ని బాగా వేడి చేసినాక కొంచెం వాటర్ జల్లండి, వాటర్ జల్లినాక బబుల్స్ లాగా వస్తాయి కదా, అప్పుడు దాని తర్వాత మీరు ఆయిల్ వేసి వంట చేయండి. మనకు నాన్ స్టిక్ లాగా ఉంటుంది, ప్లస్ అతుక్కోదన్నమాట. మనకు కుకింగ్లలో స్టీలు తర్వాత ఐరన్ ఇవి రెండే బెస్ట్ అండి, త్వరగా వేడెక్కుతాయి, గ్యాస్ ఆదా అవుతుంది, వంట త్వరగా అయిపోతుంది. సో ఇంకా మందపాటిది ఒకటి పెట్టుకొని తర్వాత ఆనియన్స్ ఒక నాలుగు ఆనియన్స్ వేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు ఆవాలు వేసుకొని వేగిన తర్వాత ఆనియన్స్ ఒక నాలుగు వేసుకున్నాను. మనం పులుసు కూరలకు ఇలాంటివి వాటికి ఆనియన్స్ బాగా పడాలి. తర్వాత ఒక పండు టమోటాలు, రెండు టమోటాలు వేసుకున్నాను, ఎందుకంటే ఇందులో చింతపండు పులుసు కూడా పోస్తాను కాబట్టి కొంచెం రెండే వేసుకున్నాను అనమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను, పక్కన పెట్టుకున్నాను, మర్చిపోయాను అనమాట ఈ వీడియో తీసే కంగారులో. సరే అని ఇంకా మధ్యలో కొంచెం గ్యాప్ తీసి అందులో వేసి మళ్ళీ వేయించేసాను అనమాట. ఇలాంటివన్నీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయండి, అన్నీ మనం సక్రమంగా చేయలేం కదా, అప్పుడప్పుడు ఇలాంటి తప్పులు కూడా వస్తూ ఉంటాయి. మనం ఎట్లో ఆ లేడీస్ అనంగా ఏదో ఒకటి చేసేస్తాం కదా మొత్తానికి. సో అలా మగ్గనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గనిచ్చేసినాను అనమాట. మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు స్పైసెస్ వేసుకోవాలి, మీకు తగ్గినంత కారం ఎంత తింటే అంత కారము, ధనియాల పొడి, తర్వాత వచ్చేసి గరం మసాలా, జీలకర్ర పొడి ఇవి వేసేసి వీటిని కూడా బాగా మగ్గనివ్వాలండి. మనకి ఏ వంటలో అయినా పచ్చివాసన పోతేనే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే చింతపండు పులుసు పోసేసుకోవాలి, బాగా మగ్గి ఆయిల్ అంతా పైకి వచ్చినాక చింతపండు పులుసు పోసుకోవాలి. ఒక 5 నిమిషాలు కూడా దాన్ని వదిలేయాలన్నమాట. వదిలేసిన తర్వాత మనము ఇప్పుడు ఒలిచిపెట్టుకో ఉంటాం కదా మన చామదుంపలు, అవన్నీ నీట్గా అందులో వేసుకోవాలన్నమాట. వేసేసుకొని
మనకి ఆ స్పైసెస్ అన్నీ పట్టేలాగా నీట్కి కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇప్పుడే సాల్ట్ అన్నీ వేసుకోవాలి. క్లిప్పు కొంచెం పోయిందనమాట, సాల్ట్ అవన్నీ వేసేసుకొని మనము వాటర్ క్వాంటిటీ చూసుకొని మీకు ఎంత కాబట్టి అంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత బాగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు ఏంటంటే మెంతులు కొన్ని మెంతి పొడి చల్లుకోవాలన్నమాట. మెంతులు కొంచెం వేయించుకొని అప్పుటప్పటికి చేసుకోండి. మెంతులు కానీ జీలకర్ర కానీ పొల్లు మనం అప్పుటప్పటికైతే ఆ వాసన వస్తుందన్నమాట, మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. అట్లే నిలవ పెట్టేస్తే అది రాదండి, పెద్ద ఫ్రెష్ అనిపించదు. మెంతి పొడి వేసేసుకొని ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినడమే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అందరికీ తెలిసే ఉంటుంది బట్ టేస్ట్ అయితే ఇలా ఇలాంటి పులుసు మంచి మంచిగా అనిపిస్తుంది అన్నమాట. సో ధర్మాకోల్స్ అన్నమాట ఇవి. ధర్మాకోల్స్ మనకు ఏ సైజ్ కాబట్టి ఆ సైజ్ మనకు అమెజాన్లో అన్నిట్లో దొరుకుతాయి. ఇవి ఎందుకు అనేసి అంటే ఇది నేను చెప్తా. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు అనమాట. మీకు మీ వాల్ని బట్టి మీరు ఎలా తీసుకోవాలనుకుంటు మీ వాల్ని బట్టి మీరు ఎంత సైజు తీసుకోవాలనుకుంటున్నారో అంత సైజు. నాకు ఈ సైజు సరిపోతుంది అన్నమాట. ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయన్నమాట. మీకు నేను దేనికి యూజ్ చేశానో చూపిస్తాను, పక్కన పెడతాను. మనం ఫెస్టివల్స్కు అట్లా మనం ఇప్పుడు వినాయక చవితి వచ్చినా వరలక్ష్మీవ్రతం వచ్చినా ఏ పండగకైనా మనం బ్యాక్గ్రౌండ్కి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. డెకరేట్ చేసుకునే దానికి ఒక 3-4 ఇయర్స్ ముందు తెప్పించున్నాను, అవి పోయినాయన్నమాట. సో ఇప్పుడు రీసెంట్గా తెప్పించాను అనమాట. ఇవి వచ్చి మనకు బ్యాక్గ్రౌండ్కి అయితే ఇది వచ్చి 8x8 అనమాట. మీరు ఎంత వెడ్త్ లెంగ్త్ కాబట్టి అంత సైజు ఉంటే నాకు ఇవి సరిపోతాయి అన్నమాట. ఇవి ఒక 6. ఇంకోటి ఏంటంటే మనకు మీషోలో రాకెట్ డీల్స్ అనేసి 9 రూపీస్కి, తర్వాత 49 రూపీస్కి, తర్వాత వచ్చేసి 99 రూపీస్కి అనేసి దాదాపు 6 మంత్స్ నుంచి పెట్టున్నాడు. నాకు 6 మంత్స్లో అసలు ఎప్పుడు రాలేదన్నమాట. 9 రూపీస్ది 49 మంచి మంచి పెడతాడు. ఒక 10 ప్రోడక్ట్స్ పెడతాడు. 8:00 ఓపెన్ చేస్తారు దాన్ని అనమాట. చేసినప్పుడు ఆ 8:00 మనం కార్ట్లో పెట్టేసుకోవాలి. కానీ నేను కరెక్ట్గా సెల్ ఇలాగే పెట్టుకుని 8:00 ఆన్ చేసేటప్పుడు అప్పటికే మొత్తం అయిపోతాయి అన్నమాట, అన్నీ మొత్తం సేల్ అయిపోతాయి. అట్లా నేను దాదాపు ఒక 5 మంత్స్ నాకు అస్సలు రాలేదండి. చాలా నేను ఓపెన్ చేసి పెట్టే లోపలే వెంటనే అయిపోతాయి అన్నమాట. ఇదంతా ఫేక్ అనుకున్నా. జస్ట్ నాకు ఒక 20 డేస్ బ్యాక్ ఇది ఒక క్లిప్ లాగా అన్నమాట. హెయిర్కి సంబంధించినవి ఏవి నేను ఎక్కువ యూజ్ చేయనండి, నార్మల్ క్లిప్స్. అవి హెయిర్ క్లిప్స్కి ఎక్కువ పెట్టను, ఓకేనా? సో ఇప్పుడు ఏం అయిందంటే, సో మనకి ఇట్లా బాక్స్లో వస్తుంది అన్నమాట నీట్గా ప్యాక్. ఇది 150 రూపీస్ అన్నమాట. ఇది ఈ క్లిప్ని మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఎంత బాగుందంటే 9 రూపీస్ దాంట్లో ఉన్నిందనమాట ఇది. కానీ నేను ఇది వచ్చినాక చెప్దామనేసి మీకు డీల్స్ ఉన్నప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చూపిస్తామంటే డీల్స్ తీసేశారనమాట. సో ఇదేమంటే మనకు 150 రూపీస్ది 9 రూపీస్కి 5 మంత్స్ నుంచి ట్రై చేస్తే జస్ట్ 20 డేస్ బ్యాక్ తగిలిందనమాట నాకు. వెంటనే కార్ట్లోకి వచ్చేసింది నిజంగా. కానీ ఇది ఫేక్ అనుకున్నా, ఎందుకంటే 150 రూపీస్ది 9 రూపీస్కి అసలు అంత క్వాలిటీ ఉండదు, వస్తుందేమో క్వాలిటీ ఉండదు అనుకున్నాను. ఫినిషింగు దీని స్టోన్స్ నేను ముందు నుంచి చూపిస్తా వీడియో.
చెప్తా మీకు, పక్కన దీన్ని పెట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. తర్వాత ఇక్కడ కూడా స్టోన్స్ వచ్చాయన్నమాట చూడండి, ఇక్కడ కూడా స్టోన్స్ వచ్చాయి మనకు చూడండి, ఇక్కడ కూడా స్టోన్స్ వచ్చాయి మనకి. ఇంత ఫ్లవర్ డిజైన్ అన్నమాట. ఫ్లవర్ డిజైన్లో అంటే ఇంతకంటే మంచివి చూసుంటారు, బట్ ఏమిటి అంటే ఇది మనకి 9 రూపీస్కి దొరకడం అండి, వర్త్ కదా. ఇక్కడ వచ్చి పల్స్ లాగా వచ్చాయి, చాలా అంటే చాలా బాగుందండి. అంటే మనకి మంచి డీల్స్ వస్తాయన్నమాట, డీల్ బట్టి మనం తీసుకోవచ్చు. సో ఇది అండి ఈరోజు చిన్న వ్లాగ్. అయితే మీకు నేను చూపించిన ప్రోడక్ట్స్, థర్మాకోల్స్, ఇవి ఎలా డెకరేట్ చేయాలి ఇవన్నీ కూడా నేను మళ్ళీ ఫర్దర్ వ్లాగ్స్లో చూపిస్తాను. మొన్న అవి షాల్వాస్ ఉన్నాయి కదా, అవి కూడా అన్నమాట, అవి ఎలా డెకరేట్ చేస్తాను అవన్నీ నెక్స్ట్ వ్లాగ్స్లో మీరు కంటిన్యూగా చూస్తారు కానీ. ఓకేనా? సరే అండి, నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.